ఫ్రెండ్స్ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అయితే మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక వైఎస్ఆర్ చైతన్య పథకానికి సంబంధించి నిన్న కొన్ని జిల్లాల్లో అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది మరి ఏ జిల్లాలో విడుదల చేశారు ఇంకా విడుదల కాని జిల్లాల పరిస్థితి ఏంటి ఏ రోజున డబ్బులు జమ అవుతాయి అనే వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు వారందరికీ గత నెల రోజుల ముందు అయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేయడం జరిగింది ఎలక్షన్లో కోడ్ వస్తుంది ఈ కోడ్ రాకముందే ఈ పథకాలను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్లో కోడ్ రాకముందే విడుదల చేయడం జరిగింది మార్చి పదమూడున ఎలక్షన్ల కోడ్ అయితే వచ్చి ఎలక్షన్ల కోడ్ వచ్చింది ఈ కోడ్ రాకముందే విడుదల చేశారు కాబట్టి ఏ జిల్లాలో అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేశారో ఆటి జిల్లాల్లోనే డబ్బులు పడడం జరిగింది మిగతా ఏ జిల్లాలో డబ్బులు అయితే జమ కాలేదు మాకు ఇంకా డబ్బులు జమ కాలేదు ఎలక్షన్ల కోడ్ వచ్చింది మాకు డబ్బులు పడవు అని చాలామంది మహిళలు అయితే అంటూ ఉన్నారు ఇక వందలో ఇరవై శాతం మందికే డబ్బులు జమ కావడం జరిగింది ఎనభై శాతం మందికి డబ్బులు అయితే జమ కాలేదు అధికారులను మనకు ఏవీలో అధికారులను అడగడంతో మీ డబ్బులు అన్ని ప్రాసెస్లో ఉన్నాయి ఖచ్చితంగా మీకు డబ్బులు జమ అవుతాయి మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు మీకు డబ్బులు జమ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇంకా రెండు మూడు రోజులు అంటే ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖులోపు ఖచ్చితంగా మీ అందరి ఖాతాలోకి డబ్బులు పడతాయి డబ్బులు ఎక్కడికి వెళ్ళవు ఓటర్లను మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వచ్చే నెలలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మహిళా ఓటర్లను ఆకర్షించుకునేందుకు ఈ పథకాలకు విడుదల చేస్తున్నామని మీ పథకాలు ఎక్కడికి మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు ప్రాసెస్ అయిపోతుంది అయిపోగానే ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖులోపు మీ డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా ఇదే పరిస్థితి కొనసాగింది డబ్బులు విడుదల చేసినా కూడా చాలామందికి డబ్బులు అయితే జమ కాలేదు వీరు కూడా అధికారులను అడగడంతో వీరు కూడా ప్రాసెస్లో ఉన్నాయి మీ డబ్బులు ఖచ్చితంగా ఈ వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖులోపు ఎవ్వరికీ డబ్బులు జమ కాకుండా ఉండవు అర్హులైన అర్హులైన మహిళలు ఎవరు ఉంటారో వారందరికీ ఖాతాలోకి డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ స్టేటస్ అంటే మీరు బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్లు అనేది చేసుకోండి ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోండి ఈ రెండు మీ బ్యాంక్ ఖాతాను కూడా ఒకసారి యాక్టివేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ మూడు కనుక మీరు సరిచూసుకున్నట్టయితే మీకు డబ్బులు ఎక్కడికి వెళ్ళవు ఈ వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి తారీఖు లోపు అయితే మీకు ఖచ్చితంగా డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది